हाय चिल्ड्रन, ये रोज मन आरव तरगति विद्यार्थुलंदरू पाठ्यपुस्तकानि గుర్తుపెట్టుకోండి। ఎనిమిదవ పాఠం చెరువు। చెరువు అనగానే అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానా లేదా? పేజ్ నెంబర్ 74, పేజ్ నెంబర్ ఎంత? 74। అందరూ ఇంటి దగ్గర హాయిగా ఉన్నారు। చెరువు వర్షాకాలం, చెరువులు నిండున్నాయి, అలుగు పారుతున్నాయి, ప్రాజెక్టులు నిండినాయి, నీరు ఏ విధంగా అంటే ఆ విధంగా పారుతూ ఉంటుంది। నీళ్ళ లేదటం, దుంకటం, ఆడటం, పాడటం ఎంత సరదాగా ఉంది అందరికి కూడా చూడండి, ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని అంది। ఏమి కనిపిస్తున్నాయి? చెరువు, నావ నడుపుతున్నాడు, చెరువు ఒడ్డున చెట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి అనలేదా? ఇవన్నీ కూడా ప్రశ్నలు కింద ఉన్నాయి। పై బొమ్మలో మీకు ఏమి కనిపిస్తున్నాయి? ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి? ప్రస్తుతం చెరువుల పరిస్థితి మరి ఎట్లా ఉన్నది? చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు మీ సొంత మాటల్లో రాయండి, తప్పకుండా రాయాలి। అలాగే ఇక్కడ పాఠం ఉద్దేశం చూడండి। తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి। ఎందుకుంటాయి మరి ప్రతి ఊరిలో చెరువులు? ఆ గ్రామానికి మాడి పంటలకు అవసరం కాబట్టి ప్రతి గ్రామానికి కూడా చెరువులు ఉండటం జరుగుతుంది। అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు, పశు పక్షి మృగ కీటకాలకు ఆవాసనాలు, ఆవాసాలు, వృత్తులకు ఉనికి పట్టు, అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనను సంరక్షిస్తాయని తెలపడము తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలపటం ఈ పాట ఉద్దేశం అన్నమాట। చెరువు ఇక పాఠ్యభాగ వివరాలు। ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందినది, అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడము, ఎదుటి వారిని తెలిసేటట్టుగా చెప్పుకోవడం అన్నమాట స్వాగతం అంటే। ఏంటి ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడము, ఎదుటి వారిని తెలిసేటట్టుగా చెప్పుకోవడమే స్వాగతం అంటారు। ఇది ఉత్తమ పోషకథనంలో ఉంటుంది। అలాగే ప్రవేశిగా చూడండి, నేను ఊరి సౌందర్యానికి తొలి మెట్టును, అంటే కొన్ని ప్రాంత కొన్ని ఊర్లకి ఏమో ఫస్ట్ చెరువే వస్తుంది ఒక వైపున, తర్వాత ఊరు స్టార్ట్ అయింది, కొన్ని ప్రదేశాలు ఏముంటుంది చెరువు ముందు ఉంటుంది, తర్వాత ఊరు ముందు ఉంటుంది, తర్వాత చెరువు ఉంటుంది। అలా ఇక్కడ నేను ఏమంటాను, ఇక్కడ చెరువు ఏమంటుంది, నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును, వ్యవసాయానికి ప్రధాన వనరుని, మరి వ్యవసాయం కొనసాగాలంటే నీరు కావాలా లేదా? అలాగ ప్రధాన వనరుని బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకుని మనం నాలో చేర్చుకుంటాను। ఏంటి బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకునిమ్మని నాలో చేర్చుకుంటాను, మళ్ళీరా వినాయక అని జనం నా చింతకు వినాయకులను పంపిస్తారు। వినాయక చవితి అప్పుడు వినాయకుడిని కూడా మనం ఊరేగి అయిపోయిన తర్వాత ఎక్కడ నిమజ్జనం చేస్తాము? చెరువులోనే। పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపును, మన హాలిడేస్ వచ్చినట్టే చెరువుకి వెళ్ళి ఈత కొడతామా లేదా వేసవికాలంలో? పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని, మన గీదలు కానీ ఆవులు ఎద్దులు కానీ చక్కగా వెళ్ళి కాసేపు పడుకొని నీళ్లు తాగేసి వస్తూ ఉంటాయి। ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదా, మరి ఎవరో చెప్పారా? పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును, ఏమంటుంది చెరువు అనమాట, ఇప్పుడు మాట్లాడి మాట్లాడి కూడా చెరువు అనమాట, నా హృదయాంతరంగా భావాన్ని చెబుతా వినండి అన్నాడు పార్ట్ వన్. చూడండి, తెలతెలవారుతున్నది సూర్యుడు, బంగారం ముద్దల లేచి వస్తున్నాడు, వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది, పక్షుల కిలకిలాలు మంగళ వాద్యం లాగా మారుమ్రోగుతున్నాయి, ఆహారం కొరకు రెక్క బలం చూపుతూ ఆకాశంలో దూసుకు వెళ్లే పక్షులు బద్ధకానికి స్వస్తి పలకమంటున్నాయి, పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిరా అంగలు వేస్తున్నాయి, రైతులు నన్ను పలకరించుకుంటా తమ పొలాలకి వెళుతున్నారు, ఇంతకు నేను ఎవరిని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే, ఎవరో చెరువు, నేను చెరువును, సమాజానికి కల్పతరువును, అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని, ఉత్పాదక శక్తులకు భూతాన్ని, వ్యవసాయానికి ప్రధానమైన వనరును, ఆభార వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతిని ప్రతిబింబించే అర్థాన్ని, కళలకు ప్రేరణను, సామెతలు జాతీయాలు పాటలకు జన్మ స్థలాన్ని, పరమకర భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని మనుషులే కాదు పశుపక్షాదులను కూడా సమాదరించే సమత కేంద్రాన్ని,
సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని. మరి చెరువుకి మనకి చూడండి ఎంత బంధం ఉందో చూడండి. నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రతి ప్రొద్దున్నే ఈ బోరేమిటి అనుకోకండి. ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటది. మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి. ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలి. నా కట్ట గట్టి పడ్డంగానే ఇళ్ళ గోడలు పైకిలేస్తాయి. నీరే ప్రాణాధార అన్నాడు ఒక కవి. అన్నిటికీ నీరు కావాల్సిందే కదా. నిలువ నీడకే తరువు, నిలువ నీటికే చెరువు ఉండాల్సిందే. నిలువ నీడకి మన నిలబడ్డానికి నీడ నీడ కావాలంటే ఏం కావాలి? తరువు. తరువు అంటే ఏంటి? తరువు అంటే చెట్టు. తరువండి చెట్టు. అలాగే ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ, నిలువ నీటికే చెరువు ఏముండాలి? నిలువ నీటికే అంటే నిలువ ఉండటానికి ఏం కావాలి? చెరువు ఉండాలి, ఉండాల్సిందే అన్నాడు. ఏంటి? నిలువ నీటికే నిలువ నీటికే ఏముండాలి? చెరువు ఉండాల్సిందే అన్నా కదా. చెరువు ఉండాల్సిందే అన్నాడు అన్నమాట. నీరు లేక ఊరు ఎట్లా బతుకుతుంది? మనుషులకే కాదు పశుపక్షాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావులే కాదు, ఊరిలోని మంచినీళ్ళ బావులు కూడా కలకలలాడేది నా వల్లనే. భూగర్భ జలాలకి నేను శ్రీరామ రక్ష. నేనుంటే వండిన ఏంటంటే ఇక్కడ నేను వండిన కుండునట్లే అంటే ఏంటి ఇక్కడ నేను వండిన కుండునట్లే ఎప్పుడు నిండుగానే ఉంటున్నట్టు అన్నమాట. నాలుగు ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రాన్ని నేను నిండితే అందరికీ చేతి నిండా పనే. మత్స్యకారులంటే చేపలు పట్టే వాళ్ళన్నమాట. నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎందరో నన్ను ఆశ్రయించి హాయిగా బతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణ శక్తిని పరపకార అర్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణను. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం. నా నీరే కాదు, నా మట్టి కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువుగా కూడా మనం వేసుకుంటాం. చెరువులో మట్టి ఇంటి దగ్గర తోలుకొని మొక్కలు పెంచుకోవడానికి, లేకపోతే పొలాల్లోకి తోలుతా ఉంటారు, లేదా ట్రాక్టర్ మీద. అందుకే దీనిని ఎడ్ల బండి మీద ఎక్కించి రైతులు సఘోరంగా పొలాలకు తోలుకుంటారు. నాలోనే ఔషధ గుణాలు ఆయుర్వేద వైద్యులుగా ఎదుక. నా ఒండ్ర మట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమవుతాయి. ఆ చెరువుల మట్టి కూడా మనం శరీరానికి పూసుకుంటేనంటే మనకి విష జ్వరాలు అనేవి కూడా, తీవ్రమైన జ్వరాలు అనేవి కూడా తగ్గిపోతాయంట. సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది. బతుకమ్మ పండుగకు నా వైభోగం ఇంతింతనరానిది, ఇంతింతనరానిది. అక్కల అక్క అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నా దగ్గరికే వస్తారు. తల్లి గారికి వచ్చినట్లు తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరమవుతుంది. మన సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలున్నాయి. బతుకమ్మను నా నీటిలోనే బతుకుతారు. అలలు ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగా ఉంటది. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులు నా ఒడ్డుకే చేరుతాయి. నా మీద మీకు ఎంత ప్రేమో, నాకు ఎలాంటి కష్టం కలగవద్దని మీరు కట్టమహిషమును ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. చూడండి ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు, చెరువు పిల్లవాడు ఏం తాగుతా ఉన్నాడు, పక్షులు ఎగురుతా ఉన్నాయి, దాన్ని రైతు పొలాల్లోకి నీళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు, కప్పలు ఎగురుతున్నాయి అవును లేదా. పశువులన్నీ కూడా నీళ్ళు తాగడానికి బయలుదేరాయి అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. చెరువు గురించి ఎన్ని అవసరాలు అన్నమాట మనకి. అన్ని అవసరాలు చెరువు వల్లనే. కవులు కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో. కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంత చైతన్యం. ఒక్కొక్కసారి అవి విని ఇంపున వేలేసుకుంటా. ఎందరో చిత్రకారులు నా దృశ్యాలను చిత్రించి వేషణపై నిరూపించుకున్నారు. భజన బృందాలు, కోలాటాలు, బతుకమ్మలు, గొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేస్తారు. రెండింతలకి మూడింతలుగా చేస్తారు. అంత సంతోషంగా ఉంటుంది వినాయక చవితప్పుడు కానీ, బతుకమ్మప్పుడు కానీ, రైతులకి సంతోషాన్ని కలిగినప్పుడు కానీ చెరువు అంత సంతోషిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఆలోచించి చెప్పండి అని ఇచ్చాడు.
మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవిటికుతాయి అనడంలో ఆంతర్యం ఏమిటి? ఏంటి మరి ఒక విషయం మనం ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాము, మన మనసు అప్పుడు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతమైన సమయంలోనే ఎదుటి వారు చెప్పే విషయాలను మనం గ్రహించి అవి ఏంటని ఆలోచించి ఏదైనా ఒకటి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా విద్యార్థులు ఆ విధంగా మాట్లాడింది అనమాట ప్రజలతో. అలాగే భూగర్భ జలాలన్నీ భూమిలో ఉన్న జలాలంట నేను శ్రీరామాక్ష అనే చెరువు అనడాన్ని మీరు ఎట్లా గమనిస్తారు? మన భూగర్భ జలాలు హాయిగా ఉండాలి అంటే ఏంటి, చెరువు అంటే నీళ్ళుంటే లోపల కూడా నీళ్ళుంటే కదా. ఆ విధంగా భూమి గడిచింది, భూమిలో ఇప్పుడు బావి ఉంది, బావిల లోపల భూగర్భ జలాలు నీళ్ళుంటేనే మనకు పైకి వస్తున్నాయి. అలా మన నా వల్లనే మీరందరూ కూడా బాగున్నారు అనేసి చెప్పడం జరిగింది. ఇక పార్ట్ 2 అనమాట. పిల్లలకు నేను ఒక ఆట స్థలాన్ని, అబ్బో వీళ్ళని చూడండి, బోకె పెంకలను నా నీటిపై విసురుతున్నారు, అవి కప్పల్లాగా దుక్కుతూ పోతున్నాయి. ఆ విసురడంలో ఎంత ఒడుపుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిలో ఏ నైపుణ్యం ఉంటుందో కదా అవకాశం వస్తే తప్ప బయటపడదు. పిల్లలకైతే నా నీటిలో ఈత కొట్టాలని ఎంత మాత్రమో కాలువలో కొడతా ఉంటారు, చెరువులో కొడతా ఉంటారు, అవునా కదా ఈత కొట్టడం. కొన్నిసార్లు అది బిడిసి కొట్టి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సంఘటనలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి గుర్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు పోయే సమయం కూడా వస్తుంది, అవి కూడా నాకు బాగా గుర్తున్నాయి అన్నాడు. అతి సర్వత్రా వర్జయే, అతి ఇప్పుడు పనికిరాదు, అతి అనేది ఎక్కువ పనికిరాదు. మీటి మిక్కిలి నీటి దగ్గర నిప్పు దగ్గర సాహసం చేయొద్దని పెద్దలు చెవినీళ్ళు కట్టుకొని మరీ చెప్పారు. నిప్పు దగ్గర కానీ నీళ్ళ దగ్గర కానీ వెళ్ళొద్దు పిల్లలని పెద్దవాళ్ళు ఒకటి 10 సార్లు చెప్తారు. అవునా లేదు, ఎందుకు? దానివల్ల ప్రమాదం ఉంది, మీకు తెలియదు ఈ వయసులో అని చెప్తారు. కానీ విన్న పిల్లవాడు వింటాడే, వినని వాడికి చేయి కాల్చుకోవడమో నీళ్ళ పడటమో ఏదో జరుగుతూ ఉంటుంది. చూసి రావాలి అంతే గాని ఏ పని కూడా మనం సాహసం చేసి ముందుకు వెళ్ళకూడదు పిల్లలు. నా అలుగు పారినప్పుడు అరగంటప్పుడు మనకి దగ్గర ప్రాజెక్టులన్నీ పొంగుతున్నాయి, చెరువులు నిండినప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు రంగ నాలుగు అంటే ఆ ప్లేస్ మీద నుంచి నీరు పారితే గనక, ఎత్తు ప్రదేశం నుంచి నీరు పారితే గనక ఆ చెరువు నీళ్ళు వచ్చి ఆ పైన ఉన్న నీళ్ళన్ని కూడా కిందకి పొరలిపోతా ఉంటాయి, ఎక్కువ నీళ్ళన్ని కిందకు వస్తాయి, అప్పుడు అలుగు వెళ్ళింది అనేసి అంటారు అన్నమాట. నా అలుగు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగును చూసి తీరాల్సింది. ఎందుకు? చెరువు అయితే నిండింది, మిగిలిన వాటర్ వెళ్తున్నాయి అనేసి సంతోషం అన్నమాట. చెరువు నిండగానే రైతులకి ఏంటి, పంట పొలాలకి పుష్కలంగా నీరు లభ్యమవుతుంది అనేసి. అక్కడ ఒక జాతర వాతావరణమే, ఆ దృశ్యాన్ని చూడటానికి ఆ చప్పుడు ఆ గలగల శబ్దాలు కేరింతలు కొడుతూ పిల్లలు ఆడుతూ ఉంటారు, అవునా లేదా? చూడటానికి ఎంతో కళ్ళకు ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట. ఉరకలు వేస్తూ దుక్కి ముందుకు సాగే నా నీరు కార్యశీలి అయ్యి ఉత్సాహవంతుని లక్షణాన్ని చెప్పుకనే చెబుతుంది. ఆ రామసక్కని దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలము, అలాంటి దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అన్నాడు. చూసేవాళ్ళు కొందరైతే నా నీళ్ళలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు, కొందరు చూస్తానికి వెళ్తారు, కొందరు స్నానం చేయడానికి వెళ్తారు. అలుగు గట్ట మీద నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు. ఎక్కడో పట్టుదప్పి నీళ్ళలో జారి పడితే అక్కడి వాళ్ళంతా గొల్లున నవ్వుతారు, పడిన వాళ్ళు నీళ్ళ పాలే కాదు నవ్వుల పాలు అవుతారు. చూడండి ఇక్కడ బతుకమ్మ తీసుకెళ్ళడానికి బయలుదేరారు, ఇద్దరు పడి మీద వస్తున్నారు, పిల్లలందరూ కూడా బతుకమ్మలని ఇక్కడ విధంగా నీటిలో వదులుతున్నారు, తిరిగి పళ్ళని ఎలా ఇద్దరు పళ్ళని ఎలా తీసుకున్నారు చూడండి అనలేదా? సుందరంగా సుకుమారంగా విచ్చుకున్న తామరలు నా సిగలో పెట్టుకున్నట్లు లేవు, అంటే చెరువులో పూసినప్పుడు ఏమవుతుంది, నా సిగలో పెట్టుకున్నట్టు లేవు అన్నట్టు. వినాయక చవితి వచ్చిందంటే నా తామరలకు భలే గిరాకీ. వినాయక చవితి అప్పుడు ఏం చేస్తాం, చెరువులోకి వెళ్ళి తామర పూలు కోసుకొచ్చి వినాయకుడి దగ్గర పెడతామా లేదా? వాటిని కోసుకోవడానికి జనం ఎగబడతారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురి అవుతారు. విశేషమైన అభివృద్ధిని తామర తంపరగా పేర్కొంటారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది, అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెకలతో నా రంగస్థలంపై సంగీత కచేరీ చేస్తుంటాయి, అంతవరకు అవి ఎక్కడుంటాయో తెలీదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్న
తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదవేలు చేరి మగరా సుమతి. చక్కగా సుమతి మధ్య అనే వేమన గారు రాశారు చూడండి. ఏంటి ఎప్పుడు సుమతి బద్దన రాశారు, ఎప్పుడైతే మన దగ్గర సంపద కలుగుతుందో అప్పుడే బంధువులు వస్తున్నారు, అలాగే ఎప్పుడైతే చెరువు నిండుతుందో అప్పుడే కప్పలు వచ్చి చేరతాయి అనేసి చెప్పడం జరిగింది అనే జీవిత సత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండు బద్దెన. నన్ను ఆశ్రయించుకుని చేపలు తమ ఉనికిని భద్రపరచుకుంటాయి. కొన్నిసార్లు చేపల వేటకే జ్ఞానంతో వచ్చిన వాళ్ళు గంటల తరబడి నా కట్ట మీద కూర్చోవటం మీరు చూసే ఉంటారు. ఏ పని సాధించాలన్నా సహనం కావాలన్నా గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలి. ఏ పని సాధించాలన్నా సహనం కావాలన్నా గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలి అని చెప్తుంది చెరువు. నేను ఎండాకాలంలో సన్నబడతా, అప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది. సన్నబడడం అంటే నీరంతా డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది, ఎండలకి ఆవిరైపోతుంది. అంతవరకు నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టడమే కష్టం, కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది. అందుకే అసలు రంగు బయటపడిందని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడతారని మీకు తెలుసా? చెరులో బర్రెలను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు గుండె చెరువు అయింది. గాలం వేయడం గండి కొట్టడం వంటివి నా నుండి పుట్టుకొచ్చినాయి. నాకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్రజలు ఎంత కష్టపడ్డారు. మనసున్న వారికి నా నీళ్లు శ్రమ జీవుల చెమట తీరుగా కనిపిస్తాయి. నా నీళ్లను తమ పొలాలకు పాలించుకోవడానికి నిద్రకు కూడా దూరం అవుతారు రైతులు. మరి రాత్రిపూట నీళ్లు పారాలంటే ఏం చేస్తారు? నిద్ర దూరం అయిపోతారా, లేదా నిద్రపోతారా, లేదా చెరువు దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేసుకొని కట్ట అది కాలువలాగా ఓపెన్ చేసుకొని తన చెరువు పొలంలోకి మార్చుకుంటారనమాట. రైతులు ఆ టైంలో నిద్రపోతారా? నిద్రపోలేరు. నాకు గండి పడినప్పుడు కలిసికట్టుగా కష్టపడి నన్ను బాగు చేస్తారు. చెరువు అంతా నిండిపోయింది, ఎక్కడ ఒక హోల్ లాగా అయింది, నీళ్ళన్నీ వృధాకి వెళ్ళిపోతున్నాయి. ఆ హోల్ని ముయ్యాలంటే ఏం చేయాలి? ఆ కట్టను మళ్ళీ మనం నిర్మించుకోవటం జరుగుతుంది. సిమెంట్ సంచులు అనే షో లేక ఇసుక సంచులు వేస్తూ ఉంటాయి అనమాట. నీరు అనేది బయటకు రాకుండా స్టోర్ అవడం తర్వాత మట్టి పోస్తారు అనమాట, కట్టలాగా కట్టారు. గండి పడినప్పుడు కలిసి ఎక్కడుగా కష్టపడి నన్ను బాగు చేస్తారు. ఈ ఐక్యమత్యమే నేను కోరుకునేది. కలిసి ఉంటే కలిసి సుఖం అన్నారు కదా మన పెద్దలు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ నా సేవలకు తోడోటే లేదు. ఉదయం సాయంత్రం ఎంతో మంది నా ఒడ్డికి విహారానికి వస్తారు. మరి పల్లెటూర్లలోనే నన్ను మీరు అందరూ ఆదరించేది, నాకు పట్టణాలలో కూడా నన్ను అందరు కూడా సంతోషపరుస్తారు, అందరూ కూడా నా ఒడ్డినే వచ్చి కూర్చుంటారు అనేసి చెరువు అనేది చెప్తుంది. ఇక్కడ పల్లి బఠానీలు అమ్ముతున్నారు చూడండి, ఇక్కడ వినాయకుడి మధ్యలో జరుగుతుంది, ఇక్కడ చేపలు పట్టడం జరుగుతుంది, ఇక్కడ ముసలి వాళ్ళు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఇద్దరు వెళ్ళి కాసేపు హాయిగా సేదు తీర్చుకున్నారు. అవునా మొక్కులు పట్టాయి, పిల్లలు ఏం చేస్తున్నారు పల్లీలు కొనుక్కొని తింటున్నారు, అవునా ఫ్యాక్టరీలు అనేసి ఇలా అన్ని దృశ్యాలు కూడా మనకి ఎంతో కనపడుతున్నాయి. ఆ యొక్క పట్టణాలలో కూడా నా ఒడికి వచ్చే విహారానికి వస్తారు. నా అలలకు తాగి వచ్చే చల్లని గాలి స్పర్శకు మర్చిపోతుంటారు. కొందరు అక్కడక్కడ కూర్చొని పిచ్చావాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడుపుతారు. వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారంలో పొట్టబోసుకుంటారు. నా మీద పడవలను నడుపుతూ జల విహారంలోని ఆనందాన్ని వచ్చిన వారికి పంచుతారు. వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి ఆదాయం ఉభయతారకంగా ఉంటది. ఏంటి వచ్చిన వారికి ఆనందం కలుగుతుంది, ఇక్కడ ఇచ్చిన వారికి ఆనందం కలుగుతుంది. ఆనలేదా? వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి కూడా ఆనందం, రెండు ఏమవుతుంది? ఉపయోగకారకంగా ఉంటది. ఇక పార్ట్ 3 చెప్పుకున్నాను. తర్వాత క్లాస్ లో మనం పార్ట్ 3 చెప్పుకుంటాం.